పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చాలామంది ప్రార్థన చేస్తారు, సమాజ మందిరములలో వీధుల మూలల్లోనూ మా ప్రార్థన వినబడాలి అని వారి ఎత్తున చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థనలో బలము ఏమాత్రం ఉండదు, ఆ ప్రార్థనలో ప్రేమ ఉండదు, ఆ ప్రార్థనలో ఆసక్తి ఉండదు, ఆ ప్రార్థనలో ఎంత మాత్రమో ఒక వ్యక్తికి మేలు జరగదు. అంటే ఇది ప్రార్థన చేయమంటే భోజనం దగ్గర రెండే రెండు మాటలు ప్రార్థన చేయాలి, ఆది కాండ మొదలుకొని ప్రకటన దాకా చేస్తే కుక్క కూడి తినిపోదా, అలా ఉంటుందన్నమాట. సమయోచితమైన ప్రార్థన చేయలేని వ్యక్తులు ఈనాడు చాలామంది ఉన్నారు. అందుకనే ఇక్కడుంది, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచుంటారు. విస్తరించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అర్థం లేని 5,000 మాటల కన్నా అర్థము కలిగిన 5 మాటలు చెప్పిన ప్రయోజనం, ప్రభువుకు ప్రార్థన చేసిన ప్రయోజనం. విస్తరించి వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, ఆ ప్రార్థనలో బలం ఉండదు, ఆ ప్రార్థన అది డంబముతో కూడిన ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు, 11, 12, 13, 14 వచనాల్లో పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను దైవం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళలని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధ ప్రార్థన ఏమిటి అంటే, రెండవవాడు సుంకరి ప్రార్థన పరిశుద్ధ ప్రార్థన. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేశాడే ప్రళాంగుడు ప్రార్థన, అంటే చాలా పొడుగున ప్రార్థన చేసే, వీధుల మూలల్లోనూ పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తుంటారు. వారి మనవి దేవుడు విన్నాడని వారు తలంచుకుంటారు. కానీ పరిసయ్యుడు ప్రార్థన ప్రళాంగుడు ప్రార్థన.
కానీ సుంకరి ప్రార్థన ప్రాయశ్చిత్తార్థమైన ప్రార్థన. ఆయన దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను దైన్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. దూరంగా నిలబడ్డాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. పాపినైనా నన్ను కరుణించమని. మూడు విషయాలు ప్రార్థన చేశాడు, మూడే మూడు విషయాలు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. యెహోవా చేత నిర్దోషి అనబడివాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా చేత 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ వాక్యానికి సరిజోడు వాక్యం ఏమిటంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అలాగైతే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రలాంగుడు ప్రార్థన, పరిసయుడు ప్రార్థన, అంతేకాదు తామే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో తమ్ము తాము నీతిమంతులమని చెప్పుకొను కొందరు వ్యక్తులు. అందుకనే డంబముగా ప్రవర్తించునివి మూడు కలవు: ఒకటి సింహం, రెండు సోనంగి కుక్క, మూడు మేకపోతు. అంటే డంబంగా, జీవపు డంబపు ప్రార్థన అన్నమాట ఇది. డంబంగా ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు, ఆడంబరంగా. ఇదిగో ఆడంబరంతో ఎంత పెద్ద పెద్దగా ఆడంబరాలు ఆర్భాటాలు ఉంటాయి, దానిలో ప్రయోజనం ఏమాత్రం ఉండదు. కనుక డంబంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రళాంగుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడుగా, మరి అతిక్రమములను పరిహారం నొందినవాడుగా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడుగా, ఆత్మలో కపటం లేనివాడుగా ఉన్నవాడు ధన్యుడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమై ఉన్నది. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఆయన నామాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన నామమును పరిశుద్ధపరిచాడు. ఈ వ్యక్తి అయితే, పరిసయుడైతే, అబ్బో తను తాను బయలుపరుచుకుంటున్నాడు, తను తాను అనేకులకి అనేకులకి ఏం చేస్తున్నాడంటే తను తాను బయలుపరుచుకుంటున్నాడు. తను తాను బయలుపరుచుకోవటం కాదు కావాల్సింది, దేవుడు అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇది పర్ఫెక్ట్ ప్రేయర్ కనుక, ఖచ్చితమైన ప్రార్థన, దేవునికి ఇంపైన ప్రార్థన, అంతేకాదు తగ్గింపు ప్రార్థన.
పరిచేయుడు హెచ్చించుకుంటున్నాడు. మీటింగ్స్కి నాయి 20,000 అన్నాడు ఒక దైవజనుడు చెప్పాడు. ఆ మీటింగ్స్ టయానికి మీటింగ్స్ అయిపోయిందాక కనబడల ఏటో వెళ్ళిపోయాడు. చెప్పడమేమో నా 20,000 అని చెప్పాడు. వస్తుందే కానీ సమయోచితమైన